నమస్కారం అండి ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం టీవీలో చూస్తున్న అందరికీ నమస్కారం ఒక పాట వింటూ ఉంటే మన లవర్ గురించి అనుకుంటాము కానీ ఎమోషనల్ పాటలు వింటూ ఉంటే పేరెంట్స్ గురించి అనుకుంటాము అలా మనకు అందరు ఎక్కడో కొంచెం హెల్ప్ చేసుకుంటూ మన లైఫ్లో మన ఫ్రెండ్స్ ఉన్న గురించి అనుకుంటూ ఉంటాము But when I was listening, ఈ పాటలు వింటూ ఉంటే మనీష్ శర్మ గారు ఈ పాటలు రాశారు I will be on the screen itself is a God's gift. VK Films నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు I'm very, very, very thankful అండి. One, కథ విన్నాను చాలా బాగుంది చిన్నప్పటి నుంచి థియేటర్స్ చేసుకుంటున్నాను యాక్టింగ్ అంటే ప్యాషన్ ముందు యాక్టర్ ఎలా అవ్వాలి అని ఆలోచించుకుంటూ ఉంటే నిద్ర వచ్చేది కాదండి తర్వాత షూటింగ్ స్టార్ట్ చేశాక చిన్న ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వెళ్ళాను ఇప్పుడు ఇది దొరికింది కథ చెప్పారు వండర్ఫుల్గా ఉంది రాత్రి నిద్ర రావట్లేదు ఈసారి రీజన్ ఏంటంటే అలా పడుకుంటున్నా ఫుల్ స్పీడ్లో ఫ్యాన్ ఉంది చల్లేస్తుంది అక్కడ బ్లాంకెట్ ఉంది డైరెక్టర్ గారు కట్టి చెప్తే ఆ బ్లాంకెట్ గుంజుకొని పండుకుందామని రాత్రంతా అలానే ఉంటా ఒక్కసారి మధ్యలో లేస్తా ఓహో ఈ డ్రీమ్ కదా సరే పడుకుంటున్నా కట్ టర్న్ కావాలి అవ్వట్లేదు ఎందుకు కట్టు వినాలి కదా అలవాటు అయిపోయింది ఇంకా కట్టు వినకపోతే ఇప్పుడు మా డిఓపి గారు అందరు కలిసి ఇంత బ్యూటిఫుల్గా ఒక ఫ్యామిలీ లాగా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఇది చేస్తే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేటప్పటికీ వీకేఎఫ్ లాస్ట్ ఇయర్ ఈ టైంలో బాంబేలో ఆడిషన్స్ ఇచ్చుకుంటూ ఆర్టిస్టులకు తెలుస్తుందండి బాధ ఏ ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళినా ఏం చేస్తావు బాబు అంటే నేను ఆ కంపెనీలో పనిచేస్తా నువ్వేం చేస్తావమ్మా అంటే నేను అక్కడ పనిచేస్తా ఆర్టిస్టులకు వచ్చి అడిగితే నువ్వు ఏం చేస్తావు అంటే నేను ఒక ఆర్టిస్ట్ని ఒక యాక్టర్ని అంటే ఓ ఏ సినిమా చేసావు అని అడుగుతారు తప్ప నువ్వు థియేటర్ చేసావా ఓహో ప్లేస్ చేస్తావా మేము వచ్చి చూస్తామా అని ఎవ్వరు అడగారండి అదొకటి ఓకే ఇంత మంచి ఛాన్స్ దొరికింది నేను జీవితం అంతా వీకే ఫిల్మ్స్ మా డైరెక్టర్ గారు మా మొత్తం ఆగతా ఈ టీమ్కి రుణపడి ఉన్నాను వాట్ కెన్ ఐ డూ ఫర్ దెమ్ అన్న ఒక థాట్ వచ్చింది ఒక్కవేళ నాకు ఇంత మంచి ఛాన్స్ దొరికింది ఇంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు ఇంత సూపర్ టీమ్ ఉంది ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ బట్ మై టీమ్ ఇస్ సో పర్ఫెక్ట్లీ అరేంజ్డ్ బై గాడ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఒక్కటే మైండ్లో పెట్టుకున్నానండి ఒక సేవాభావంగా నేను వీళ్ళకి ఏదైనా చెయ్యగలుగుతానా అని ఆ సేవాభావంగా మీ అందరికీ మీరు ఏది చెప్పినట్టు అలా చేశాను I hope I satisfied everybody with my little service that I've given to you. One very important thing andi. నేను కృష్ణుడి గుడికి వెళ్తూ ఉంటాను ఇన్ని ఇయర్స్లో కృష్ణుడి గుడికి వెళ్ళినప్పటి నుంచి జన్మాష్టమి ఎంత పెద్ద ఫ్యామిలీ ఫంక్షన్ ఉన్నా ఏమున్నా పొద్దున 4:30 టెంపుల్లో ఉండాలి రాత్రి 1 దాకా అక్కడ ఉండి ఇంటికి రావాలి అదే ఏ కమిట్మెంట్ తీసుకున్నాం ఈ మూవీ వచ్చినప్పుడు కృష్ణ జన్మాష్టమి నేనేం చెప్పలేను బికాస్ దే ఆర్ ఆల్ వర్కింగ్ సో హార్డ్ ఎంత కష్టపడుతున్నారు ఇంత మంచిగా ప్లాన్ చేశారు ఆ విజువల్స్ చూస్తూ ఉంటే ఐ యూస్ టు క్రై ఐ యూస్ టు ఫీల్ గ్రేట్ఫుల్ అలాంటప్పుడు రామ్ గారిని అడిగాను సార్ రేపు జన్మాష్టమి కదా నేను ఎప్పుడు దాకా ప్యాకప్ అవుతుందంటే 4 దాకా అయిపోతుంది అని చెప్పారు ఓకే 4 కదా 6 అయిందండి కాలేదు ఇప్పుడు 12కి ఉంటుంది కదా లాస్ట్ దర్శన్ 12 దాకా ఆగాను 12:30 అయిపోయింది సేవ అనుకున్నా మళ్ళీ దేవుడికి సేవ చేయట్లేదు కదా ఓకే దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చారు ఓకే అన్న మైండ్లో 12:30 దాటిందండి ఆ రోజు దేవుడా నన్ను మర్చిపోయావా అని ఆ థాట్ వచ్చింది ఇదంతా చేస్తుంది మీరే కానీ అలా మర్చిపోయానా అని అనుకున్నాను 1:30 ప్యాకప్ అయ్యి ఇలా సికింద్రాబాద్కి వెళ్తూ మా ఇంటికి వెళ్తూ ఉంటే ఆ సికింద్రాబాద్ ఇస్కాన్లో ఒక లైట్ కనపడింది అక్కడికి వెళ్ళి ఓ దర్శనం దొరుకుతుందేమో అని లోపలికి వెళ్ళాను మొత్తం క్లోజ్ అయిపోయిందండి ఇలా ఫ్లడ్ లైట్స్ ఓపెన్ ఉన్నాయి అంతే అక్కడికి వెళ్ళాక ఎవరో వచ్చి ప్రభుజీ రండి ప్రసాదం తినండి నా ఇస్కాన్ సికింద్రాబాద్లో రోజు డైట్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాను దేవుడు ప్రసాదం దొరుకుతుంది ఇట్ ఇస్ హిస్ మర్సీ నేను మర్చిపోలేదురా అని నా కృష్ణుడు నాకు చెప్తున్నాడని ఆ రోజు పనీరు ఏ దొరికితే బిర్యానీ ఒక్కడే కుంబుడు ఓ కృష్ణ నన్ను గుర్తుంచుకున్నావు కృష్ణ అని ఐ విష్ దట్ యు ఆల్ కమ్ టు లవ్ ది మూవీ మా అందరికి సేవ చేస్తున్నట్టు మా ఆడియన్స్ మా ఫ్రెండ్స్ హు హవ్ కమ్ టు సపోర్ట్ మీ హు హవ్ ఆల్వేస్ బీన్ అ సపోర్ట్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ప్లీజ్ వాచ్ ది మూవీ ఐ హోప్ టు సర్వ్ యూ మోర్ అండ్ మోర్ యాజ్ అన్ ఆర్టిస్ట్ థ్యాంక్ యూ సో మచ్